రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల ప్రభుత్వ స్కూల్లో పథకాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఇక సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మొదలుపెట్టారు. తర్వాత విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు కేటీఆర్. పిల్లలకు వడ్డించే టిఫిన్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. స్కూల్ విద్యార్థులు నాణ్యమైన పౌష్టికాహార ఫుడ్ పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రతిరోజు ఉదయం 8:45 విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇచ్చేలా మెనూ సిద్ధం చేసింది విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల ప్రభుత్వ స్కూల్లో పథకాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఇక సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను మొదలుపెట్టారు. తర్వాత విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు కేటీఆర్. పిల్లలకు వడ్డించే టిఫిన్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. స్కూలు విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహార ఫుడ్ పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రతిరోజు ఉదయం 8:45 విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. విద్యార్థులకు బలవర్ధకమైన అల్పాహారాన్ని ఇచ్చేలా మెనూ సిద్ధం చేసింది విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల ప్రభుత్వ స్కూల్లో పథకాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఇక సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మొదలుపెట్టారు. తర్వాత విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు కేటీఆర్. పిల్లలకు వడ్డించే టిఫిన్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహార ఫుడ్ పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రతిరోజు ఉదయం 8:45 విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. విద్యార్థులకు బలవర్ధకమైన అల్పాహారాన్ని ఇచ్చేలా మెనూ సిద్ధం చేసింది విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభమైంది. రోజుకు వెరైటీ బ్రేక్ఫాస్ట్ను విద్యార్థులకు అందించనున్నారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలోని ఒక స్కూల్లో ఈ స్కీమ్ను అమలు చేస్తున్నారు. మిగిలిన అన్ని స్కూళ్లలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని దసరా నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,147 ప్రభుత్వ స్కూళ్లలో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివే దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తించనుంది. ప్రతిరోజు స్కూల్ టైమింగ్ కంటే 45 నిమిషాల ముందే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు డ్రాప్అవుట్స్ తగ్గించి హాజరు శాతాన్ని పెంచేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల హైస్కూల్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారికంగా ప్రారంభించారు. రోజుకు వెరైటీ బ్రేక్ఫాస్ట్ను విద్యార్థులకు అందించనున్నారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలోని ఒక స్కూల్లో ఈ స్కీమ్ను అమలు చేస్తున్నారు. మిగిలిన అన్ని స్కూళ్లలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని దసరా నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,147 ప్రభుత్వ స్కూళ్లలో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివే దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందనుంది.